రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతున్నాడు? శ్రీనివాస్ అతను రవాణా చేస్తాడు. రేపటి బట్ ఏం చేశాడు? నిన్న కోర్టు కోర్టే చివరకు ఈ ఫేక్ కేసు దొంగలత పైసలున్నారు పైసలు కుట్ర ఉన్నారు కుట్ర సంబంధించి ఆధారం లేవు ఏం సంబంధం లేదని చెప్పి లాస్ట్ రిమాండ్ గౌరవ వేష గారు చెప్పేసి ఏమో కమిట్ చేశారు. గట్టాగా గౌరవ తాకు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. 80 కెమెరాలు ఏడమని 80 కెమెరాలు వనరులకు ఎమ్మెల్యేలు పోయారు. ఎమ్మెల్యే అవసరం వాస్తవాన్ని మిస్సీ కేసు పెట్టాలి. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ భయపడుతున్నారు. ఎమ్మెల్యేను ఉంచిరా చంపిరా వాళ్ళు ప్రాణభయం ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా ఏసైతే ముఖ్యమంత్రి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ వరకు లాభపడలేదు. ఇంత భయపడుతున్నాడు బాధపడుతున్నాడు. అందుకే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే నేను చేసే సవాళ్ళకి సిద్ధంగా నేను బయలుదేరుతున్నాను. నువ్వు రావడానికి నీకు గంట సేపడుతుంది. నువ్వు వెంటనేరా తొమ్మిది గారికి వస్తావు కూడా రాలేదు. నేను ఎవడాపుతుడు నన్ను ఆపుతుడు నేను ఎవడాపుతుడు ఎవడాపుతున్నాడు. మరి వెంటనే రావాలి. నేను తప్పకుండా అవుతా ఎట్టి బస్సులో ఇవాళ ప్రమాణం చేస్తా. ఎట్టి బస్సులో ప్రమాణం చేసుడే మా నిజాయితీ నిరూపించుకునే ఇంకే దుకాణం బంద్ అయ్యేది. మునుగోల దుకాణం ఏదో స్టేషన్ ఎదుర్కొన్నాడు. ఇక్కడి నుంచి నడవలే ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్ నడవలే నా దుకాణం ముందు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు తయారైతే మళ్ళీ ఆరు రోజులు గుడిలో మళ్ళీ మరి తయారైతే వాళ్ళు ఆవుగా రాగడం అక్కడ అస్తున్నాం పోయి పల్లెటూరు ఢిల్లీ అంటారు. ఇంకా ఢిల్లీలో ఏం కాదు అంటే అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి అదే ఉంటుంది. వాళ్ళు సద్దా ఉత్సవం అయితే అదే విచ్చారు. వాళ్ళకి ఇవే కుట్రలు చేసి వాడి మీద కూర్చున్నప్పుడు ఏం కాదు బయలుదేరుతున్నాం. తప్పకుండా యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి సన్నిధానంలో ప్రమాణం చేసి మా నిజాయితీ నిరూపించుకుంటాం. అంటే పోతే మా నిజాయితీ నిరూపించుకుంటే కుట్రలు పడిపోతాయి. అయినప్పుడు కూడా ప్రమాణం చేస్తాం. వీళ్ళు వాళ్ళు చేసిన చేసిన చెప్పి పైసలు తొలగినాయి. అవి పైసలు పైసలు ఉన్నాయని చెప్పి ఏసీబీ కోర్టు తీసుకుని కుట్ర జరిగిందని చెప్పి మరి 20 పైసలు కమిషనర్ చెప్పాలే. నిన్న ఎఫ్ఐఆర్ ఏసీ అక్కడ అన్ని కుట్రలు అందిస్తా కమిషనర్ చెప్పాలే. పైసలు ఇవి కుట్ర ఏది? భారతీయ జనతా పార్టీ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ఏ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ చెప్పాలి? రాష్ట్ర కమిషనర్ చెప్పాలే. ఇష్టపడతామని నేను అందుకే కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి కోర్టు పిలిచిన ఇష్టం. మునుగోడు ఎన్నికలతో ముడిపడి ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చినాం. మునుగోడు ఎన్నికలో ఎట్టి బస్సులో వాళ్ళు ఓడిపోతున్నారు. మునుగోడు ఎన్నికలు ఓడిపోతున్నారు కాబట్టి అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి ఈ రోజు దొంగదారు వెతికారు. ఎప్పుడు ధర్మం గెలుస్తారు అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆయన మునుగోలు అడ్డవాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు. గెలవాలనుకున్నారు డామిడ్ కథ డెలిక్ అయిపోయింది. అన్ని మూసుకొని వెక్కారు. ఏం చేస్తాం? మునుగోలో గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి ఏమాత్రం అక్కలు ఉన్నా కూడా నువ్వు కొంచెం సిగ్గుంటే కోర్టు నుంచి తప్పు ఇంతవరకు విలువ ఉంటుంది నీకు గెలుస్తావా నువ్వు? నిన్న నీ కుట్రతో ముందు పడి వచ్చింది. కుట్రతో పడి వచ్చింది ఒక మంచి వ్యక్తి అని సలహా ఇస్తున్నా. కోర్టు నుంచి తప్పుకుంటే నీకు ఇంతమంత విలుంటది. లేకుంటే నీకు డిపాజిట్ రాదు. ఆయన అంటే పర్మనెంట్ గా ఇంకొక సంవత్సరం